శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించారు మూడవ రోజు రోజురాబ సమేతుడైన మల్లికార్జున స్వామి వారి రావణ వాహన దీసులై భక్తులకు దర్శనమిచ్చారు శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతలతో మిరిమిట్లు గొలుపుతూ ఎంతగానో ఆకట్టుకుంది ఆలయంలో ఉదయం నుండి అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఉత్సవమూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంలో ఆవహింపచేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులు ఇచ్చారు అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నుల పండుగగా ఆలయ ప్రదక్షిణలు గావించారు ప్రధాన ఆలయ రాజగోపురం గుండా రావణ వాహనాధీసులైన స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా భజంత్రిల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా విహరింపచేశారు రావణ వాహనంపై స్వామి అమ్మవార్లు విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకున్నారు ఉత్సవ మూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి అయితే కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా స్వామి అమ్మవారి గ్రామోత్సవం తాత్కాలిక నిలుపుదల చేసి ఆలయ ప్రకారోత్సవం మాత్రమే నిర్వహించారు